నమస్కారం రుచిర ప్రబంధాలు అనే శీర్షికలో శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు వ్రాసిన మహాత్మ్యం పరిచయం అనే గ్రంథాన్ని శ్రవణము చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈనాటి వెన్నముద్దలు ఆరగించటానికి అందరికీ స్వాగతం పాండురంగ మహాత్మ్యము తృతీయ ఆశ్వాసము శ్రీరం్య చరణ తల లాక్షరస రస రాగా భిరమ్య సమారాధిత रघुవీరా రామ అనుజయ్య వేదాద్రీశ లక్ష్మీదేవి యొక్క రమణీయమైన పాదములందలి లత్తుకలోని లాక్షారస ఎరుపు యొక్క చక్కదనం అనే శంకను పొందు కన్నులలోని ఎర్ర జీరలు కలవాడా సమార సమారాధిత రఘువీరా పూజింపబడిన రఘురాముని కలవాడా అనగా శ్రీరాముని పూజించువాడా విరూరి రామానుజుని కుమారుడై ఓ వేదాద్రి ప్రభు అని సంబోధన చెప్పబోతున్న కథ యొక్క సూచన ఇందులో కనపడుతుంది వేదాద్రి కంటిలోని ఎర్రజీరలు శుభంకరమైన శ్రీపాద లత్తుక ఎరుపుదనము రాగము వలె అనిపిస్తున్నదట కథలో నిగ నిగమ శర్మ స్ఫురద్రూపము అటువంటిదే నామధేయము అటువంటిదే పైగా స్ఫురద్రూపి లోన దుర్వర్తనము పేరుకు నిగమ శర్మ వేదము నిగమము ఏమాత్రము వంట బట్టని తత్వము నేతి బీరకాయ వంటి పేరు ఆ అర్ణవతూనీరుడు అర్ణవము అంటే సముద్రమును అమ్ముల పొదిగా కలవాడు శివుడు త్రిపురాసుర సంహార సమయంలో శివుడు సముద్రాన్ని అమ్ముల పొదిగా ధరించాడు వీణామునితో నారదునితో ఇలా అంటున్నాడు నిగమ శర్మోపాఖ్యానము నిగమ శర్మోపాఖ్యానాన్ని తెనాలి రామకృష్ణ కవి నిరుపమానంగా కథనం చేశాడు ఇది తెలుగు సాహిత్యంలోనే మగుటాయమానంగా నిలిచింది రామకృష్ణునికి ముందు శర్మ కథ వంటిది కొందరు వ్రాశారు తర్వాత ఎందరో వ్రాశారు అయితే రామకృష్ణని రచనా శిల్పం కాని ఆ జిగి ఈ బిగి ఈ జాతీయాలు కాని ఈ తర్వాతి గతిని గాని ఈ త్వరిత గతిని గాని ఈ స్వభావ పరిశీలన గాని ఇంత పరిపూర్ణంగా ఇతర కథలలో కనపడదు శ్రీనాథుని కాశీఖండంలోని గుణనిధి కథ శివరాత్రి మహాత్మ్యంలోని సుకుమారిని పాత్ర నిగమ శర్మోపాఖ్యానానికి పురోద్బలాలు కావచ్చునేమో కానీ పాత్ర చిత్రంలో సంపూర్ణంగా రామకృష్ణుని ప్రతిభయే కనబడుతుంది అని ఆరుద్ర గారు తన సమగ్రాంధ్ర సాహిత్యంలో అభిప్రాయపడ్డారు హరిభట్టు రచించిన పురాణంలోని మందేహోపాఖ్యానం వల్ల ప్రభావితుడై రామకృష్ణుడు శర్మోపాఖ్యానాన్ని రచించాడని పరిశోధకులు భావించారు దేవెళ్ల చిన్ని కృష్ణయ్య పురాణం పీఠిక పద్నాలుగో పుట పరమశివుడు నారదునికి పండరీపురమునందలి శ్రీ నృసింహక్షేత్ర మహిమను గురించి తెలుపుతూ నిగమశర్మ కథను ఈ విధంగా చెప్పాడు ంటి నిరపారు బుట్టివేదముల్ ఓసి నగాదే శాస్త్రములు పుట్టిన ఇల్లు కళాకలాపముల్ దాసి నరత్సు నఖిలంబుదనుభాసి భాషిద్యుతి సభాపతి నానొక దాహితాగ్నియ సభాపతి అనే ఒక నిత్యాగ్నిహోత్రి ఉండేవాడు అతడు పుట్టిన కులము ఎటువంటిదంటే ప్రాసగువిత్తు అనేది ఒక గమ్మత్తైన ప్రయోగం ప్రా అంటే పాతది అని అర్థము సగు అన్నది ఒక ధాన్య విశేషం సగ్గు సగ్గుబియ్యంలాగా ప్రాసంగులు లేక రాజనాలు అనే ఒక రకం ధాన్యం పాత సగ్గు ధాన్యం వంటి విత్తనం ధాన్యం మాత్రమే విత్తనాలకు వాడతారు నెరవు అంటే ఆధిక్యము సమాసము ముందు నెరవు శబ్దమునకు మీది వర్ణము లోపించగా మిగిలిన రూపము నెర లేక నెర నెరజాన నెర జోదు పారడు పారుడు అంటే బ్రాహ్మణుడు పారుత బ్రాహ్మణి స్త్రీ శ్రేష్టమైన రాజన రాజనవపు రాజనపు వరి విత్తును పోలిన గొప్ప బ్రాహ్మణ వంశములో జన్మించినవాడు ప్రాసగు విత్తు వంటి నెరపారు కొలములో పుట్టి అతన్ని అందరూ అఖిలంబు కొనియాడుతూ ఉంటారట ఏమని వీని ఇల్లు వేదములు పోసిన గాదే విని ఇల్లు వేదములు పోసిన గాదె ధాన్ గాదెలో ధాన్యం నిల్వ ఉంచుతారు ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకుంటేందుకు అలాగే వీని ఇంట్లో వేదములు నిలువ ఉంటాయట వీని ఇంట్లో నిత్యవేద పారాయణం జరుగుతూ ఉంటుంది వీని ఇల్లు శాస్త్రములకు కుట్టిల్లు వీని ఇల్లు కళాకలాపముల దాసిన సమీపించిన చేరిన రప్స స్థానము కళలకు కాణాచి అనగా వాని ఇల్లు కళలకు చిరక చిరకాల వాసస్థానము అలాగే ఎల్లరు కొనియాడుచుండగా ఎల్లరు కొనియాడుచుండగా సభాపతి అను పేరు గల నాన్ ఒకడు ఉద్భాసిత ద్యుతిన్ ఉద్భాసిత అనంగా ప్రకాశిస్తున్న భాసితద్యుతిన్ భా అంటే కాంతి సితద్యుతిన్ అంటే చంద్రు సితద్యుతి అంటే చంద్రుడు అంటే ప్రకాశిస్తున్న చంద్రకాంతి వంటి వాడు అనగా చంద్రుని కాంతి వంటి కాంతితో ఒప్పుతున్నాడు అతడు నిత్యాగ్నిహోత్రి ఆహితాగ్ని ఆ బ్రాహ్మణుడు కళింగ దేశానికి ఆభరణం వంటి పీఠికాపురమునందు సకల బ్రాహ్మణులందు శ్రేష్ఠుడై మహీసుపర్వ శ్రేష్ఠుండై నివసించి ఉన్నాడు ఆ మహీసులేమకు నష్ట నింగి వేల్పుల నేలకు నేల వేల్పు దయించే ఆ బ్రాహ్మణుని భార్య మహీసురు లేమా అత్యంత నిష్టతో నియమముతో దేవతలను నింగివేల్పులన్ నేలకు బ్రాహ్మణుల గుంపులకు వేల్పు కొలమున్ ఆకాశమంత సంతోషము పెట్టేలాగా సేవింపగా కొలువన్ సభాపతి యొక్క భార్య గొప్ప పూజలు చేసి దేవతలు భూమికి దిగి వచ్చేటట్లుగా బ్రాహ్మణులను సంతోషపెట్టి వారు ఆనందంతో ఆకాశం అందుకునేటంతగా కొలిచింది అని భావం అలా కొలువగా వారి యొక్క దయవలన అనగా నింగి నేల వేల్పుల గొప్పదైన దయవలన తత్కృపాభ్యుదయ మహిమన్ ఒక కుమారుడు కలిగాడు వనితమానసూన సాయకుడు జీవా జీవత్తాత భూజనసన్మా విశుద్ధవర్తనుడుద్యాగశీలు చంద్రు సమగ్ర కాంతి మహిమన్ నూ గుమి సాయపు యతడు కోచుండు వాచాలతన్ ఆ కుమారుడు వనితల మనసులకు మన్మధుడట శూనసాయకుడు పూల బాణాలు కలవాడు అనగా మన్మధుడు స్త్రీల మనసులను ఆకర్షించేంతటి అందగాడు తాత అంటే సంస్కృతంలో తండ్రి పాదుడు అంటే శ్రేష్ట వాచకము జీవత్ తాత పాదుడు అనగా తండ్రి జీవించి ఉన్నవాడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవటం ఒక దురదృష్టంగాను తండ్రి బతికి ఉండటం ఒక అదృష్టంగాను పరిగణించబడుతుంది ప్రజలందరి చేత గౌరవింపబడిన జన్మ సన్మాన్య పరిశుద్ధ స్వభావము కలవాడు విశుద్ధ వర్తనుడు ఉదంచ్యాగశీలుడు గొప్ప వితరణ గుణం కలవాడు త్యాగశీలి దాన ధర్మాలు చేసేవాడు అని భావము పరిపూర్ణమైన కాంతి ఎందు సమగ్ర కాంతి మహిమన్ చంద్రుడికి సరిజోదు పెను ఉద్ది ఉద్ది అంటే సమానమైన వాడు పెన్నుద్ది అంటే గొప్ప సమ ఉజ్జి లే గొనబు ప్రాయపు తేజు కూనా లే అంటే లేత గొనుబు అంటే మనోజ్ఞమైన తేజు అంటే తేజస్సు కల కూన అంటే చిన్నవాడు లేత యవ్వనపు తేజస్సు కల చిన్నవాడు వాక్చాతుర్యంలో దిట్ట వాచాలతన్ అంటే అధిక ప్రసంగము చేయటంలో ఉత్కోచుడు దిట్ట తండ్రి అతనికి పెట్టిన పేరు నిగమ శర్మ అతనికి అన్ని విధాలా తగినట్లు ఉండేది నిగమములు అంటే వేదములు ఇవన్నీ అతని చిన్నతనంలోనే చిన్నతనంలో ఉన్న గుణగలాలు ఇంకా నూనూగుమ ప్రాయమే కదా వయసు ముదిరిన కొద్దీ తొండముదిరి ఊసర అయినట్లయింది యవ్వనం పై వచ్చి వచ్చి పై పడుతున్న కొద్దీ నిగమ శర్మ మారిపోయాడు అతడనుచాన సంతతి నవతరిలియు సకల నిగమ శిఖ రహస్యములు గనియు మనసుదార్తీయ పురుషార్థమునకి తార్చే దైవ ఘటనావశంభునో వశీంద్ర శివుడు నారదుతో చెబుతున్న కథ కదా ఇది అందుకే శివుడు అంటున్నాడు ఓ వసీంద్ర ఇంద్రియములను వశము చేసుకున్నవాడా నారదా అతడు ఆ నిగమ శర్మ వేదాధ్యయన సంపన్నులైన శిష్టవంశమును జన్మించినా కూడా అవతరి అవతరలియున్ అతడు సకల వేదములు ఉపనిషద్ రహస్యములు నిగమ శిఖలు అంటే వేదముల చివరి భాగములు అంటే ఉపనిషత్తులు వాని యొక్క రహస్యములు గ్రహించిన వాడైనప్పటికీ కనియున్ ఘటన కారణముగా మూడవ పురుషార్థమైన కామానికి తార్తీయ అంటే తృతీయ అంటే మూడవ పురుషార్థము ధర్మ అర్థ కామ మోక్షములు అనే నాలుగు పురుషార్థములు వాటిలో మూడవది కామము అతడు తన మనస్సును కామానికే తగిలించాడు తార్చన్ తలగడు గంగ మర్దనము ధౌత పటావరణంబు సంస్కృతోజ్వల కలమాన్న భోజనము చందన చర్చ ప్రసూన దామకంబులు కపురంపు వీడ్యమును భూషణ పంక్తులు నిచ్చలున్ బులుగుడు గంగ బుడ్డ బులుగడు బులుగడు గంగ బడ్డ నుత్నను ముత్యము బోలుచు వాలుచుంపురిన్ కడిగిన ముత్యంలాగా తయారయ్యి నిత్యము నిత్సలున్ ఆ పురములో వచ్చి వాళ్తాడు శర్మ ఆ వాళ్ళను అనేది చెడు అర్ధములోనే వాడతారు ఎలా వాళ్తాడంటే తల తల అంగమర్దనము అభ్యంగన స్నానము తలంటు చేసి అంగమర్దనము చేయించుకుంటాడు అంగమర్దనం అంటే ఒళ్ళు పిసిగించుకునుట శరీర సంవాహనము బాడీ మసాజ్ శుభ్రముగా ఉతికి చలవ చేసిన వస్త్రములు ధరిస్తాడు దౌత పటావరణము చక్కటి వరి అన్నం భుజిస్తాడు సంస్కృత ఉజ్వల కలమాన్న భోజనము బాగా ఉడికి పక్వము చేయబడి తెల్లగా ఉన్న వరి కలమ అన్నము ఒళ్ళంతా గంధం పూసుకుంటాడు చందన చర్చ గంధపూత పూలదండలు చేతులకు సిగలోను ధరిస్తాడు ఆ కాలంలో పురుషుడు కూడా పొడవైన శిరోజాలను పెంచుకునేవారు దామకములు పూలదండలు కర్పూరము వేసిన తాంబూలము సేవిస్తాడు కప్పురంపు వీడ్యము ఒంటి నిండా ఆభరణాలు అలంకరించుకుంటాడు భూషణ పంక్తులు ఇవన్నీ చేసుకుని కడిగిన ముచ్చంలాగా ఆ పొరం మీద వాల్తాడు పులు అంటే రత్నాదులు మాలిన్యము ఆ మాలిన్యాన్ని తొలగించడాన్నే పులుకుడుట అంటారు పులు కడుగంబడ నును ముత్యము మురికి కడుగబడిన స్వచ్ఛమైన ముత్యమును పోలుచున్ పోలి అంటే కడిగిన ముత్యంలాగా తలతళలాడుతూ పురిన్ ఆ పురములో వాళ్తాడు వాలుచున్ ఆ నిగమ శర్మ అతడు తృతీయక అర్థమైన కామం వైపుకు మార్ మనసులు తార్చాడని చెప్పాడు కదా అనగా అతడు మెల్లమెల్లగా వారకాంతలను కూడా మరిగాడు అని వేరే చెప్పనక్కర లేదు ఆ నగరపు ఘంటాపదంలో అంటే పది బారుల వెడల్పు గల రాజబాటలో యువతలను అనుభవించుటచే మలినమైన వస్త్రాలతో భుక్త నిర్ముక్త పరిధాన యుక్తుడగుచు మితిమీరిన తాంబూల సేవనంతో గారపట్టిన పండ్లతో పెదవులు వారకాంతల దంతక్షతాలతో ఆవరింపగా జాతి మాత్రోపజీవి అనగా తాను బ్రాహ్మణుడిని చెప్పుకుని జీవించేవాడు అనగా బ్రాహ్మణోచిత లక్షణాలు ఏవి లేకపోయినా పేరుకు మాత్రమే బ్రాహ్మణుడైన ఆ నిగమ శర్మ స్నేహితులు పరిహాసకులు వెంటరాగా టీవిగా తిరుగుతున్నాడు ఆ పురవీధుల్లో ఇలా ఉండగా తల్లిదండ్రులు నిగమశర్మకి ఒక చక్కని సంప్రదాయము గల శ్రోత్రియమైన కుటుంబం నుండి కన్నెను ఎంచి తెచ్చి వివాహం చేశారు దానితో కూడా వీని ప్రవర్తన మారలేదు భార్యపాలిండ్లు రిక్త కుంభములు రోయి వెలదు చనుదోయి కుండలు కులంబు తరుణి పాలంబు చవి చంద్రుడు చేస్యను భార్య భార్యపాలిండ్లు వానికి ఖాళీ కుండల్లాగా రిక్త కుంభములు భోగ స్త్రీ రోయి వెలది యొక్క చనుదోయి కుండల్లాగా అనిపించాయట వానికి కులకాంతనుదురు చవి చంద్రుడు వలెను ఇందు ప్రతిపదిందువలను అనిపిస్తుందిట ప్రతిపతి ఇంద్రు అంటే నవీన చంద్రుడు అంటే శుక్లపక్షము నాటి చంద్రుడు ఖాళీ కుండలు ఎదురొస్తే దుశ్శకనంగాను చవితి చంద్రుడు కనిపిస్తే అశుభంగాను భావిస్తారు కాబట్టి నిగమశర్మ కళ్లకు భార్యకుచములు కుంభములు కుంభములుగాను వదనము చవితి చంద్రుని వలన గోచరించేవి నిండి కుండలు ఎదురైతే శుభచంగాను నవచంద్రుని దర్శనమైతే శుభంగాను భావిస్తారు అందుచేతనే వేశ్యులకు కుచ కుచాలైతే నిండుకొండలుగాను నుదురైతే శుక్ల పాడ్యమైనటి శుక్ల కొత్త చంద్రుని వలను అనిపించేవిట అది కవి చేసిన చమత్కారం రానురాను నిగమశర్మ ప్రవర్తన ఎంతగా దిగజారిపోయిందంటే హోమాగ్ని హోమాగ్నివూనుల్లడుగాని విరహజ్వరార్తితో జ్వరార్తితో సంధ్యకు ప్రార్థన అంజలి ఘటింపడుగాని యురుగునీర్వ్యాకాయతల కర్తి నాగమావాదంబులౌగాదనడుగాని విటవాదములు తీర్చు విగిలేచి కంబు భృత్పాదోదంబు సీధువాని శ్రీశ్రీ పుణ్య చిహ్నంబులంబు నటింప సిగ్గుపడుగాని కరణ శిఖరిఖరసి జాతనూ నక్షతాకముల్ సమ్మతించు మీరియా దుర్విహార విహారి యజ్ఞ హోమాన్ని మామూలు నిప్పుతో ముట్టించరు అరణలు కర్రలను త్రచ్చి మధించి అగ్నిని పుట్టించి ఆ నిప్పురవలతో హోమగుండాన్ని ప్రజ్వలింపజేస్తారు ఇది చాలా కష్టమైన ప్రక్రియ కళ్ళు మట్ మంటలెత్తించే పొగను తట్టుకుంటూ నోటితో ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ సమిధలు రాజుకునేలాగా చాలా కష్టపడవలసి వస్తుంది నిగమ శర్మ అలా అలా ఉహ్ అని హోమాగ్ని కాని విరహం వల్ల వచ్చిన జ్వరంతో బాధపడుతూ వెచ్చని నిట్టూర్తులు ఊరుస్తాట సంధ్య పార్చడానికి ప్రార్థనాంజలి ఘటించడు కాని ఈర్ష్యా కషాయలతో అంటే తాను ఇతర స్త్రీల సాంగత్యము చేస్తున్నట్లు తెలుసుకుని ఈర్ష్యతో కోపగించుకున్న కోపంతో ఎర్రబడి తన ఉంపుడు గతెలకు మాత్రం ప్రీతితో అర్దిన్ మొక్కుతాడట ఎరుగున్ వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆగమవాదాలు అంటే వేదార్థాలు వేద అంతరింగక విషయాల గురించి జరిగే చర్చలు వాటిలో ఆగమవాదంబులను అవునని గాని కాదని గాని అనడు అంటే చర్చలలో పాల్గొనడు కానీ వేకువనే లేచి వేగి లేచి పెందడకలనే లేచి విటుల వాదాలు తీరుస్తాడట గతరాత్రి విటులకు విటీ జనములకు ఏర్పడిన కలహాలను తీరుస్తాడట కంబు భృత్పాదోద కంబు కంబువు అంటే శంఖము పాంచజన్యము అనబడే శంఖమును ధరించిన విష్ణువు యొక్క పాద తీర్థము ఉదకము క్రోలడు త్రాగడు కాని యౌతవ అధర సీధువు యువతీ జన యొక్క జనము యొక్క అధరము పెదవుల యొక్క సీధువు చెరుకు రసపు కల్లు అనగా అధరామృతము తాగి అని పరవశిస్తాట చొప్పు తిరుమణి తిరుచూర్ణములు మొదలైన పుణ్యచిహ్నములు శరీరం మీద అపఘనంబునం ధరించడానికి సిగ్గుపడతాడు కానీ కరనఖ శిఖర శిఖర శితజాత నూత్న క్షతాంతకములు యువతులు తమ చేతి గోళ్లతో వాడి మొనలచే చేసే కొత్త క్షతాంకములు వేసే వేసే నశక్షతములు వేయించుకోవడానికి సమతిస్తాడట గోళ్లతో చేసే రక్కులు గిచ్చుళ్ల వల్ల ఏర్పడే గుర్తులు వంటివి ఒంటి మీద వేయించుకోవటానికి అంగీకరిస్తాడట అరజము మీరి ఇంపు మీరగా ఆ దుర్విహార హారి చెడు నడుతకు ఓడిన తల ఒగ్గిన ఆ నిగమ శర్మ ప్రత్యేకించి ఇలాంటి కలహాలు తీర్చడానికి పూర్వకాలంలో జార ఉండేవని వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం పేర్కొంది చూడు క్రీడాభిరామం జార ధర్మాసన విషయ చర్చ మంచన శర్మ న్యాయ నిర్ణయము పద్యములు రెండు వందల అరవై నాలుగు నుండి రెండు వందల డెబ్బై ఏడు రెండు వరకు ఇంటింట సరస్వతి పీఠం సంప్రదాయ సాహితి ఇరవై యమస్కో ప్రచురణ అలాంటి ధర్మాసనాలు లేని చోట్ల మన నిర్గశర్మ లాంటి వారే తీర్పరులు అన్నమాట నిగమశర్మ అనే అభిధానము నామధేయము పేరు సభాపతి తన కుమారుడు వేద విజులు కావాలనే ఆశతో పెట్టాడు కానీ అతనికి ఆ పేరు నేతిబేరకాయలాగా అయదార్థ యదార్థము కానిది అయింది ఆ వీటి ప్రోగు వ్యర్థముగా జంజము ధరించిన వాడు ఆ వీటన్ ఆ పురములో వైదికాచారాలకు దూరమైన ప్రవర్తనతో విహరిస్తున్నాడు అతడు మొదట్లో చాటుమాటుగా చెడుచిళ్ళు తిరిగినా క్రమేపీ బరితకించి బహిరంగంగా వెచ్చలవిడిగా తిరిగే స్థితికి చేరుకున్నాడు చాటుమాటుగా తప్పులు చేసినప్పుడు పెద్దలు మందలిస్తే బాగుపడకపోగా అవే తప్పుల్ని ఇంకా చాటెందుకు అని బహిరంగంగానే చేస్తున్నాడట తాత ముత్తాత తండ్రులు తరతరంబు చీమబల యూర్జితము సేయ సేయు విత్తము సురగదష్టుని మేని నెత్తురును బోలే ముత్తాతలు తాతలు తండ్రులు తరతరాలుగా ఆర్జించి సీమల వలె కూడబెట్టిన ఊర్జితము చేయబడిన దృఢపరచబడిన భద్రము చేయబడిన ఆస్తి అతడి చేతిలో పడి తత్కర ఆయత్తమగుచున్ నశించిపోయింది ఓడివోయన్ ఉడివోయన్ ఏ విధంగా అంటే పాము కాటుకు గురి అయిన వ్యక్తి ఒంటిలోని రక్తములాగా నశించిపోయింది తెనాలి రామకృష్ణుడు పాము కాటు వల్ల మరణించాడు అని కొందరు పరిశోధకులు భావించారు అది ఎంతవరకు యదార్థమో తెలియదు కానీ ఆయన చేసిన ఈ ఉపమానం చదువుతుంటే మనసులో కలుక్కుమంటుంది దిన వెచ్చమునకైతనగల సొమ్ము కొదుకొక బచ్చింట కుదువైచు నీదు గీచిన రీతి నించుకించుక చేరి పసిడి తండ్రికి నిడ్డ పత్రములు దొంగిలించి పోయినంతకు నిచ్చి పొరయుగొంత మిండవడ్డికి నోర్చి మృత్యురూపములైన సాహుల చేరు గుడ్డు గుడ్డ వృత్తులు వృత్తులు గొలుచు గుత్త గ్రామాంశములుగా దిలేల జనవరులు కమ్మ చూపు నిచ్చ విహారవర్తి వాడేమి కానున్న వాడు మీద తన దినసరి వ్యయం కోసం దినవెచ్చమునకు తన ఒంటి మీద ఉన్న నగను సొమ్మును ఏమాత్రం సంకోచించక కొడువక కోమటింట బచ్చు ఇంటన్ బచ్చింటన్ తాకట్టు పెడతాడు కుదువ వైచున్ మెల్లమెల్లగా సమీపము సమీపించి చేరి తల్లి వంటి మీద నగలు పైకల బంగారాన్ని ఈదు గీచి రీతి ఈత చెట్టును కళ్ళు కొంచెం కొంచెంగా ఈ కూరుతుంది అందుచేత కళ్ళు కొరకు ఈతని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం గీస్తారు ఆ విధంగా తల్లి వంటి మీద బంగారపు నగలు అపహరిస్తాడు గిలుబాడు నగలు ఒక్కసారిగా అపహరిస్తే తెలిసిపోతుంది అందుకని అప్పట అప్పట ఒకటి ఒకటి తస్కరించేవాడు అన్నమాట తండ్రి ఎవరెవరికో రుణాలు ఇచ్చేవాడు వాళ్ళు రుణపత్రాలు వ్రాసి ఇచ్చేవారు అలా తండ్రికి ఇవ్వబడిన తండ్రికి పత్రాలు దొంగిలించుకుపోయి ఆ రుణాలు తీసుకున్న వారి వద్దకే పోయి వారి పత్రాలు వారికే ఇచ్చేసి వాళ్ళు ఇచ్చినది ఎంతో కొంత కొంత పొందేవాడు ఒరయున్ ఇంకా అతడు ఎలా రుణగ్రస్తుడైపోతున్నాడో చెబుతున్నాడు అధిక వడ్డీకి మిండ వడ్డీకి అంగీకరించి ఓర్చి ఎములాళ్ల వంటి మృత్యు రూపములైన వడ్డీ వ్యాపారుల వద్ద సాహులు షాహుకారులు రుణాలు గ్రహించేవాడట ఆ వడ్డీ వ్యాపారులు అత్యధికమైన వడ్డీకి రుణాలు ఇస్తారు వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీలు వేసి పుచ్చుకున్న వాళ్ళని హరించి వేస్తారు అసలు మాట దేవుడు వడ్డీ కూడా చేర్చలేకపోయిన వారి పట్ల ఆ సాహులు చాలా నిర్దయతో వ్యవహరిస్తారు అందుకే వారిని మృత్యు రూపములు అన్నాడు రామకృష్ణుడు గుడ్డ వృత్తులు అంటే రాజులు జమీందారులు చేయబడిన అగ్రహారపు భూములు లేక ఈనాము భూములు వృత్తులు కొలుచు గుత్త ప్రాచీన కాలంలో వృత్తులు నాలుగు కృషి అంటే వ్యవసాయము పశుపాల్యము అంటే పశుపోషణ వాణిజ్యము సేవ ఆయా వృత్తుల వారికి ప్రభువులు ఎకరానికి ఇంత ధాన్యం అని చెల్లించే ప్రాతిపదికన గుత్తకు కౌలుకు ఇచ్చిన భూములు వీటితే కొలుచు గుత్త చేలు అంటారు గ్రామాంశములు లేదా గ్రామకంఠము అని ఉండే గ్రామస్తుల ఉమ్మడి ఆస్తి దీని నుండే బ్రాహ్మణులు గురువులు వగైరాలకు భూమి దానం ఇవ్వబడేది గాదె నేలలు అంటే పాత్రలు ధాన్యాన్ని ధర పెరిగినప్పుడు అమ్ముకోవడానికి లేదా భవిష్యత్ అవసరాల కోసము రైతులు ధాన్యాగారాలలో గ్రానరీస్ గాదెలలో గాది లేక గాదే లేక గాజే అంటే వెదురుతో చేసిన పెద్ద ధాన్యపు బుట్ట గడ్డి వెంట్లతో చేసిన కురులతో నేలలో తీయబడిన పాత్రలు ఇలా పలు ప్రదేశాల్లో నిల్వ చేస్తారు పాత బియ్యంతో వండిన అన్నం రుచిగా ఉంటుంది పైగా తేలికగా అరుగుతుంది ఆ కారణంగా కూడా ధాన్యం నిల్వ చేస్తారు ఏటా పండిన ధాన్యంలో అవసరాలకు సరిపడా ఉంచుకుని మిగిలిన ధాన్యాన్ని నేలలో పాతరలు తీసి వాటిలో నిల్వ చేస్తారు అలా పాతరలున్న భూములను గాది నేలలు అంటారు నిగమశర్మ తండ్రి తాతలు తరతరాలుగా చీమలు కష్టపడినట్టుగా పేర్చుకుని సంపాదించిన పై చెప్పిన భూములన్నిటినీ చనువు ఉన్న పరిచితులకు చనువరులకు అమ్మ చూపుతాడట స్వేచ్ఛగా తిరుగుళ్లకు అలవాటు పడిన ఇచ్ఛా విహార వర్తి ఆ నిగమ శర్మ పాపం ఇక మీదట ఏమి కామనున్నాడో కదా గుడ్డ వృత్తులు వృత్తులు కొలుచు గుత్త చేలు గ్రామాంశములు మొదలైన అద్భుతమైన వివరణలు శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారు తెనాలి రామకృష్ణ కవి శాస్త్రీయ పరిశీలన గ్రంథము నుండి గ్రహించబడినది ఇంకా ఎన్నో విషయాలు వారి గ్రంథము నుండి గ్రహించాను వాటిని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు వారికి అనేకానేక కృతజ్ఞాభివందనాలు ఇక్కడికి ఇవాల్టి వెన్నముద్దల్ని ఆరగించాము తర్వాతి కథాభాగాన్ని తరువాయి భాగాల్లో చూద్దాం స్వస్త